రాచకొండ పోలీస్ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి 2021 నుండి నేటి వరకు 1062 కేసులు నమోదయ్యాయని వార్షిక నివేదికలో ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. 1062 కేసుల్లో 752 ఐపీసీ కేసులు నమోదు కాగా ఒక హత్య, 22 రేపులు, 20 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, 26 కిడ్నాప్లు, 79 ప్రమాదాలు, 87 చీటింగ్, 29 సైబర్ నేరాలు, 165 దొంగతనాలు, మిగిలిన 309లో మిస్సింగ్, అగ్ని ప్రమాదాలు, ప్రివెంటివ్ అరెస్ట్ కేసులు నమోదైనట్లు తెలిపారు. జనాభా అభివృద్ధి జరుగుతున్న కారణంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 142 నేరాలు పెరిగాయని, 272 కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారయ్యాయని మీడియా సమావేశంలో వెల్లడించారు. మర్డర్ కేసు, అందులో 22 రేప్ కేసులు, అంటే కొన్ని టెక్నికల్ రేప్ కేసులు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసులు ఒక 20 వరకు, 26 కిడ్నాప్ మీన్స్ చిన్నపిల్లలని తీసుకెళ్తే కిడ్నాప్ కేసులు కట్టడం జరుగుతుంది. అవి అదేవిధంగా దొంగతనాలు రాత్రిపూట ఒక 5, పగటి పూట దొంగతనాలు 119 కేసులు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరము ఒక సెన్సేషనల్ రూల్ సంబంధించింది ఏంటంటే, క్రైమ్ నెంబర్ 300/2015 మీర్పేట్ పోలీసులకు సంబంధించి ఒక 5 నిందితులకు ఈరోజు జీవిత ఖైదు పడడం అనేది జరిగింది. అది రాచకొండ కమిషనర్తో పాటు ఎంటైర్ తెలంగాణలోనే హయ్యెస్ట్ కన్విక్షన్గా రాష్ట్ర డీజీపీ గారు దాన్ని గుర్తించడం జరిగింది. అదేవిధంగా మిస్సింగ్ కేసులు చేతంలో మీర్పేట్ పోలీసు ఎప్పుడు ముందుంటుంది. దాదాపు 178 కేసులు ఈ సంవత్సరం నమోదైతే అందులో 155 కేసులు మేము ఛేదించడం జరిగింది. అందులో 23 కేసులు అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. అదేవిధంగా ప్రాపర్టీ లాస్లో 1,09,30,000 రూపాయలు ప్రాపర్టీ లాస్ అయితే దాదాపు 73 లాక్స్, అంటే 67% రికవరీ రేట్ మేము ఈరోజు నమోదు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంవీ యాక్ట్ ప్రకారం 1,483 కేసులు బుక్ చేసి 3,88,000 రూపాయల జరిమానను ట్రాఫిక్ వైలేషన్ వాళ్ళతో ఛేదించడం జరిగింది. అదేవిధంగా కేసెస్, గేమింగ్ యాక్ట్ కేసెస్ పైన కూడా మేము కఠినమైన చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా 178 ఎన్విడబ్ల్యూలను ఈ సంవత్సరం మేము ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. వాటితో పాటు ఎన్డీపీఎస్ఎస్ కేసెస్లో కూడా ఒక 3 డ్రగ్స్ కేసులు నమోదు చేసి 600 గ్రాముల గంజాయి వరకు మేము సీజ్ చేయడం జరిగింది. వస్తున్నందున వారి యొక్క రిక్వెస్ట్ ప్రకారం, మా యొక్క రిక్వెస్ట్ ప్రకారం ఎక్కడ లేని విధంగా ఈరోజు మీర్పేట్ పోలీస్ స్టేషన్కి సపోర్ట్గా ఒక అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి 11 మంది స్ట్రెంత్ను కూడా ఇప్పటికే శాంక్షన్ కావడం అనేది జరిగింది. అదేవిధంగా మా రిక్వెస్ట్ని సార్ స్వీకరించి బ్లూ కోర్స్ని 4 నుంచి 6 మేము పెంచుకోవడం జరిగింది. పెట్రో మొబైల్ రాచకొండ కమిషన్ మొత్తంలో మీర్పేట పోలీస్ స్టేషన్కి ఒక పెట్రో మొబైల్ని కూడా ఎక్కువగా ఇవ్వడంతో 2 పెట్రో మొబైల్స్, 3 పెట్రో మొబైల్స్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా 2022 సంబంధించి మేము సైబర్ క్రైమ్, అదేవిధంగా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ పైన, అదేవిధంగా చిన్నపిల్లలు ఏదైతే పనిచేస్తూ ఉన్నారో కార్మికులుగా వాళ్ళపైన చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి ప్రజలతో మరిన్ని సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని ప్రజల భాగస్వామ్యాన్ని పోలీసు వ్యవస్థలో మరింత పెంచే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రజలు ఏదైతే పోలీసింగ్తో నుంచి ఆశిస్తూ ఉన్నారో అదేవిధంగా మేము కూడా పనిచేస్తామని చెప్పి ప్రజలకు ఇప్పుడు కూడా నిబద్ధతతో వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క మీర్పేట పోలీసులని ఆదరిస్తున్నటువంటి వివిధ రకాల వర్గాలకు చెందినటువంటి ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఉందో 31 డిసెంబర్ నైట్ వాటిపైన కూడా కొన్ని క్లియర్గా నిన్న ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో అవి రాత్రి 12 గంటల వరకు, బార్ అండ్ రెస్టారెంట్, బేకరీస్, మిగతా ఏవైతే షాప్స్ ఉన్నాయో అది 1 గంట వరకు పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. వాటిని సద్వినియోగం చేసుకొని ఏదైతే వైన్ షాప్స్, బేకరీస్ దగ్గర జనాలు ఒకేసారి ఎగబడే అవకాశం ఉన్నది కాబట్టి నిన్న సాయంత్రం వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళ యొక్క సెక్యూరిటీని స్ట్రెంగ్తన్ చేయమని చెప్పి వాళ్ళకు నోటీసెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి షాప్ దగ్గర సైనేజ్ బోర్డ్స్, ఏదైతే స్టిక్కర్స్ ఉన్నాయో మాస్క్ పెట్టుకోమని చెప్పేసి, అదేవిధంగా క్యూ లైన్ మెయింటైన్ చేసే విధంగా సైనేజ్ కూడా ఏర్పాటు చేయడం కానీ చేయాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. అదేవిధంగా డీజేలకు ఎటువంటి అనుమతి లేదు కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని ఈ యొక్క వార్తను గమనించి 45 డెసిబెల్స్ కంటే ఎక్కువ సౌండ్ లేకుండా చూసుకోవాల్సిందిగా, అదేవిధంగా రాత్రి సమయంలో డంకన్ డ్రైవ్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ సంవత్సరం కొత్తగా వివిధ సబ్లైన్లో కూడా డంకన్ డ్రైవ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా తాగి
వాహనాలు నడపొద్దని, అదేవిధంగా మైనర్లకు కూడా వెహికల్స్ ఇవ్వద్దని నిన్ననే మా రాచకొండ సిపి గారు చెప్పడం జరిగింది. ఈరోజు ఈ సంవత్సరం ఒక్కరు కూడా 31st నైట్లో డ్రంకన్ డ్రైవర్లన చనిపోకూడదన్న ఉద్దేశంతో మేము ప్రతి చోట బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి చాలా వరకు ఒమిక్రాన్ కూడా పెరుగుతున్న సందర్భంలో ఎవరికి వాళ్ళు దీన్ని కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఇంటి దగ్గరే సాధ్యమైనంత వరకు జరుపుకోవాల్సిందిగా మా యొక్క రాచకొండ పోలీస్ తరఫున, మీర్పేట్ పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తూ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.